ఈ వీడియోలో మీకు అనుకోకుండా దొరికిన ఒక బ్యాక్టీరియా గురించి తెలియజెప్పుచున్నాను. అనుకోకుండా శాస్త్రవేత్తలకు కనిపించిన బ్యాక్టీరియా ఎన్నో పరిశోధనలకు ఇప్పుడు మూలమైంది. వెంట్రుకలో పదో వంతు ఉంటూ దృఢమైనదిగా రికార్డులకు ఎక్కింది. అంతరిక్షంలోనూ హాయిగా 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బతికేయగలదని చెబుతున్నారు. త్వరలో అది మార్స్ యాత్రకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అత్యంత వేగంగా డిఎన్ఏను బాగు చేసుకునే శక్తి దానిలో ఉంది. ఈ గుట్టును శాస్త్రవేత్తలు విప్పగలిగితే క్యాన్సర్ వంటి మహమ్మారికి మందు దొరికినట్టే. అతి చిన్న బ్యాక్టీరియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కేసింది. అది ఎంత చిన్నదంటే మనిషి వెంట్రుకలో పదోవంతు ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియా వల్ల మనుషులకు ఎటువంటి నష్టం ఉండదు, కానీ ఆ బ్యాక్టీరియా అతి ప్రతికూల పరిస్థితుల్లో జీవించడానికి ఇష్టపడుతుంది. దీన్ని డైనోకాకస్ రేడియోడోరన్స్ లేదా టెరిబుల్ బెర్రీగా పిలుస్తారు. పాలీ ఎక్స్ట్రీమోఫైల్ ఆర్గానిజం అయిన ఈ బ్యాక్టీరియా ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకొని జీవించగలదు. మనిషి కంటే 1000 రెట్లు ఎక్కువగా అయనైజింగ్ రేడియేషన్ తట్టుకోగలదు. డైనోకాకస్ రేడియోడోరన్స్ ను 1956లో అనుకోని ఘటనల మధ్య శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ సమయంలో టిన్నులలో భద్రపరిచే మాంసం చెడిపోకుండా గామా రేస్ ను ఉపయోగించి శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నారు. అధిక మోతాదులో రేడియేషన్ ఉపయోగించినా సరే మాంసం చెడిపోయింది. ఖచ్చితంగా బ్యాక్టీరియా మూలంగానే మాంసం చెడిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు. ఆ బ్యాక్టీరియా మట్టిలో జంతువుల ముఖాలపై, మరుగులో, దుస్తులపై, వండిన ఆహార పదార్థాలు, ఎండబెట్టిన వాటిపై కూడా కనిపించింది. అది అంత బలంగా ఉండటానికి కారణం బ్యాక్టీరియాలో వివిధ రకాల జీన్స్ కలిసి ఉండటమే. డిఎన్ఏను వేగంగా మార్చే శక్తి ఆ బ్యాక్టీరియా కణాలకు ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో జరిగిన ఓ పరిశోధన వివరాల మేరకు అంతరిక్షంలో డైనోకాకస్ రేడియోడోరన్స్ కనీసం 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలే బతకగలదని స్పష్టం చేశారు. మార్స్ పై జీవనం సాధ్యమా కాదా, అక్కడి పరిస్థితులు ఏంటనేది తెలుసుకునేందుకు ఈ బ్యాక్టీరియాను ఆ గ్రహంపైకి పంపాలనే యోచనలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇతర గ్రహాలపై పరిస్థితులను అర్థం చేసుకునేందుకు బ్యాక్టీరియాపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు. న్యూక్లియర్ రేడియేషన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వాతావరణం శుద్ధి చేసేలా డైనోకాకస్ రేడియోడ్యూరెన్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. అవి అలాంటి ప్రాంతాల్లో ప్రమాదకరమైన టోలియన్ వంటి కెమికల్స్ రేడియో యాక్టివ్ ప్రాంతాల్లో మెర్క్యూరీని తొలగించి డిఎన్ఏను అంత స్పీడ్ గా ఈ బ్యాక్టీరియా ఎలా మారుస్తోందన్న అంశంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అది తెలుసుకోగలిగితే క్యాన్సర్ చికిత్స, వయసు పెరగడం వంటి వాటిని నియంత్రించవచ్చని భావిస్తున్నారు. ఫ్రీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ద్వారా డిఎన్ఏ దెబ్బతిని ఈ వ్యాధులు వస్తున్నాయని, బ్యాక్టీరియాలోని మార్పులను కనిపెడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.